హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మన వీడియోలో రాయలసీమలో మటన్ కర్రీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మనం మటన్ అనేది తెచ్చుకొని దాన్నైతే ఒక గిన్నెలో వేసుకొని ఏమైనా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి జీలకర్ర చెక్క మొగ్గ లవంగం ఒక టీ బిర్యానీ ఆకు పువ్వు వేసుకొని దాన్నైతే మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇవైతే వేయించుకొనన్నా వేసుకోవచ్చు నార్మల్గా అన్న వేసుకోవచ్చు అది మన ఇష్టము కాకపోతే నేను నార్మల్గా అయితే వేసేస్తాను దీంట్లోకే ధనియాలు కూడా కొంచెం వేసేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి చిన్నగా తరిగిన టమోటా ఎరగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకొని మళ్ళీ మెత్తగా అయితే కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలండి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ అయితే పెట్టేసి దాంట్లో ఆయిల్ వేయాలండి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది వేసి దాంట్లోకి చెక్క మొగ్గ లవంగం వేలక ఒక బిర్యానీ ఆకు వేసేసి కొంచెం వేయించుకొని దాంట్లోకి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి కొద్దిసేపు అయితే వేయించుకోవాలండి అది కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకోవాలి దాంట్లోకి నేను కొంచెం జీలకర్ర కూడా వేస్తాను జీలకర్ర వేయడం వల్ల మనకైతే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంకా మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది స్టెబిలైజ్ అవుతుందండి సో జీలకర్ర వేసేసిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా ఆనియన్ అనేది బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత దాంట్లోకి అయితే మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి నేను కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ వేస్తాను ఇది కూడా మన చెట్లోదే బాగా వాసన వస్తుంది దాంట్లోకే మనం బాగా కడిగిన మటన్ కూడా వేసేసి కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలండి అంటే కొంచెం వాసన పోయేదాకా మనం నూనెలోనే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం కలిపిన తర్వాత అది వాటర్ అనేది కొంచెం విడుస్తుందనమాట కొంచెం అలా కలిపిన తర్వాత దాంట్లోకి సరిపోయేంత ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తాను అంటే కూరలోకి అంతా సరిపోయేలాగా మాది తెలుస్తుంది కదండి అంతా మనకు సరిపోయేంత ఉప్పు వేసేసిన తర్వాత కలుపుకొనేసి కొద్దిసేపు అయితే మనం దాన్ని వేయించాలండి వేయించిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఫుల్ కలుపుకున్న తర్వాత కొంచెంసేపు అయితే దాన్ని వేగనగాలండి మూత పెట్టేసి దానిలో నుంచి అయితే కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది కదండి అప్పుడు ఇంకా మనము రుబ్బి పెట్టుకున్న పేస్ట్ మసాలా పేస్ట్ అనేది వేసేసి బాగా కలిపేసుకోవాలండి కొద్దిసేపు అయితే దాన్ని మూత పెట్టకుండా అనేసి కొద్దిసేపు అయితే దాన్ని బాగా కలుపుకొని ఉడకనివ్వాలి దీంట్లో ఒక చిన్న టిప్ అండి ఈ కూరలోకి కానీ మనం చికెన్ మసాలా పౌడర్ కానీ కొంచెం యాడ్ చేసామంటే ఫ్లేవర్ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇదైతే నాటిప్పండి నేనైతే వేస్తాను అందుకే చూపిస్తున్నాను కానీ ఫ్లేవర్ మాత్రం సూపర్గా వస్తుంది వేసిన తర్వాత దానికి సరిపడా కారం కూడా వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసి ఉడకనివ్వాలండి తర్వాత మనం కొత్తిమీర తీసుకొని బాగా కడిగేసి మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని కూరలో అయితే వేసేసుకోవాలి ఇదైతే నాటి కొత్తిమీర అండి ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది దీన్నైతే వేసేసిన తర్వాత కొంచెంసేపు మనం ఫుల్ కలిపెట్టేసి తర్వాత ఉప్పు కారం చూసి మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఉడికించుకొని మనం దింపేసి కొంచెం మళ్ళీ కొత్తిమీర చల్లేసుకొని పెట్టుకుంటే రాయలసీమ మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి చూసారా దీంట్లో అయితే ఫుల్ ఆయిల్ ఆయిల్ అయితే వచ్చేసింది కానీ ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది దీన్నైతే మనం అన్నం చపాతి బగారా రైస్ ఇలా దేంట్లోకైనా తినొచ్చు మేమైతే దీంట్లోకి రాగి సంగటి అయితే చేసుకున్నామండి చాలా బాగుంటుంది రాగి సంగటి మటన్ కూర రాయలసీమ స్పెషల్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి